దువ్వాడ జగన్నాథం సినిమాలో ప్రజల మనోభావాలను దెబ్బతీసిన చిత్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మానవ హక్కుల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకుడిగా డీజే సినిమా ఈ నెల 23న విడుదల కాబోతుందన్నారు. ఈ సినిమాలో ప్రజలు ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే పాటలను సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందని పేర్కొన్నారు. తమ అభ్యర్థన అర్థం చేసుకుని ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను పాటలను తొలగించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు ఎం వెంకటరమణ శర్మ, మన బ్రాహ్మణ సమాజ సంస్థ రాష్ట ప్రధాన కార్యదర్శి అవధానుల ప్రసాద్ శర్మ, గోగుపాటి కృష్ణమోహన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు డీజీపీ అనురాగ్ శర్మను కలిసి ఇదే విషయమై వినతి పత్రం సమర్పించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.